మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ముందు తాడేపల్లి కొంపకెళ్లి ముందు నోటీసులు ఇవ్వండి, ఫైల్ ఏ కంప్లైంట్, సర్వే నోటీస్, గోన్ ఇన్వెస్టిగేట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ముందు ఆ పని చేసి అప్పుడు మిగతా విషయాలు మాట్లాడండి సార్. ఊరికనే ఏది పడితే అది తప్పుడు రాతలు రాసేస్తే ఎక్కువ రోజులు దాగా ఇటువంటి నిజాలన్నీ కూడా. స్కిల్ డెవలప్మెంట్ విషయంగా మీరు చేసినటువంటి కుట్రలు బయట పెట్టాం, ఇన్నర్ రింగ్ రోడ్ విషయంగా మీరు చేసినటువంటి కుట్రలు ప్రజలకు తెలియపరిచాం, అదేవిధంగా ఫైబర్ నెట్ విషయంగా కూడా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆ కుట్రలో ఏ రకంగా భాగస్వామి అయ్యాడో ఇవాళ ఫైల్స్ అన్నీ కూడా ప్రజల ముందు పెడుతున్నాం. కాబట్టి ఈ వాస్తవాలపైన మీరు ఏం జవాబు చెప్తారో, ఎటువంటి విచారణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చేస్తారో మేము కూడా ఎదురు చూస్తాం. ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మరొక్కసారి కోరుతూ, పెట్టాల్సింది లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కాదండి మీరు కేసులు. మీరు పెట్టాల్సిన కేసు ఎవరిపైన, ఫైబర్ నెట్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన. ముందు ఆ పని చేయండి, ఆ తర్వాత ఇంకా మిగతా విషయాల గురించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇదే విధంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఎప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి వ్యక్తిగానే నిలుస్తారు. మీరు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ఎన్ని పిచ్చి రాతలు రాసినా మీ పకోడీ పేపర్లో, మీ బులుగు మీడియాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము నిజాలతో వాటిని తిప్పి కొడతాం. ఆయన క్యారెక్టర్ పైన, ఇమేజ్ పైన ఎక్కడ చిన్న మచ్చ కూడా పడనివ్వకుండా ఆయన కుటుంబ సభ్యులుగా, ఆయన బిడ్డలుగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. చెప్పండి. అవును అదే తీశారు. మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, ఈ గౌరీ శంకర్ అనే వ్యక్తిని తీసేశారు, కానీ తీసేయడంతోనే కథ ముగిసిపోకూడదు కదండి. విచారణ చేయాలి కదా, కంప్లైంట్ పెట్టాలి కదా. పోలీసులు ఏం విచారణ చేశారు? దొంగ సర్టిఫికేట్లు పెట్టినటువంటి వ్యక్తిని అలా వదిలేస్తారా మీరు? దానికి అదే అడుగుతూ ఉన్నాం, మీరు ఏం ఇన్వెస్టిగేట్ చేశారు అంశం మీద? ఆ విషయంలో ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది. కాబట్టి మీరు గౌరీ శంకర్ను విచారించాలి, కేసు పెట్టాలి, సీఎంను కూడా విచారించాలి, ఆ ఫైల్స్ సర్క్యులేట్ చేసినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా విచారించాలి. కాబట్టి ఆ విచారణ చేయాలనేది ఫస్ట్ పాయింట్. రెండోది, టైం ఎక్స్టెన్షన్కి సంబంధించి పదే పదే దీని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక వారం రోజుల పాటు టైం ఎక్స్టెండ్ చేశారని? ఎందుకు అంటే చివరి రోజు వరకు ఎవరు బిడ్ దాఖలు చేయాల, ఒక్క బిడ్ కూడా దాఖలు అవ్వాల. రెండోది, ఏదన్నా ఒక టెండర్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు చాలా క్వెరీస్ వస్తూ ఉంటాయి, ప్రీ బిడ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రీ బిడ్ మీటింగ్లో వచ్చినటువంటి క్వెరీస్, క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ డేట్ ఆఫ్ బిడ్ సబ్మిషన్ వరకు కూడా వాటికి ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రీ బిడ్ క్వెరీస్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేంత వరకు ఎవరు బిడ్ వేరు. ఆ క్లారిఫికేషన్స్ అన్నీ చివరి రోజు వరకు జరుగుతున్నాయి. బిడ్స్ కూడా ఏమీ దాఖలు అవ్వలేదు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి, బిడ్ దాఖలు చేసుకునే అవకాశం అని చెప్పి ఇంకొక వారం రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మూడోది, మీరు అడిగినటువంటిది, ఏదైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీని ఏదైతే తొలగించారని మీరు ప్రశ్న అడిగారు, దానికి సంబంధించి ఆ రోజున సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఉన్నటువంటి రవిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వివిధ జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఏదైతే ఈపాస్ మెషిన్కి సంబంధించి వీళ్ళు డెలివరీ సరిగ్గా ఇవ్వలేదని చెప్పారో ఆయన బ్లాక్ లిస్ట్లోంచి తొలగించడానికి దాదాపు 2 వారాలు ముందే ఆయన అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుని ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత నేను బ్లాక్ లిస్ట్లోంచి తొలగించడానికి రికమెండ్ చేస్తున్నారని ఆయన ఇన్ రైటింగ్ ఇచ్చారు. దాని ఆధారంగా కమిటీ బ్లాక్ లిస్ట్లోంచి తొలగించింది. అంతేగాని ఏదో ఎవరో చెప్పారని ఆదరాబాదరాగా ఏదో జగన్మోహన్ రెడ్డి కనుక ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినాడు అపాయింట్ చేసినట్టు ఎక్కడ చేయలేదు. ప్రొసీజర్ ప్రకారం జరిగింది. దానిలో అనేక మంది అధికారులు ఉన్నారు.
ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షణలో జరిగినటువంటి వ్యవహారం కాదు. దెర్ ఈజ్ అ కమిటీ, దెర్ ఈజ్ అ కమిటీ, టెక్నికల్ కమిటీ ఉంది, టెండర్ అప్రూవల్ కమిటీ ఉంది, హై పవర్ కమిటీ ఉంది, అజయ్ జైన్ లాంటి సీనియర్ అధికారులు ఇంకా అనేక మంది ఉన్నారు దానిలో. కాబట్టి అధికారులు అందరూ కూడా ఇవన్నీ పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రొసీజర్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ జరగలేదు. కావాలని కుట్రపూరితంగా దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ పైన బురద జల్లి ఈరోజున ఆ ప్రాజెక్ట్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు టర్న్ ఓవర్స్ కానివ్వండి, ఎస్, ఇప్పుడు టెండర్లో టెండర్లో ఏ కండిషన్స్ ఉన్నాయి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి టర్న్ ఓవర్స్ కానీ ఇవన్నీ పరిశీలించడానికి దేర్ ఆర్ డిఫరెంట్ కమిటీస్. ఆ కమిటీలో ఉన్నటువంటి అధికారుల్ని అడిగితే వాళ్ళు జవాబు చెప్తారు. ఇప్పుడు టెక్నికల్ కమిటీ, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ, హై పవర్ కమిటీ, వీళ్ళందరూ అవన్నీ చూసిన తర్వాతే ప్రతిదానికి వెయిటేజ్ ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ పేపర్. కాబట్టి ఇవాళ మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో, పేస్ అనే కంపెనీ ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసిందో, వాళ్ళు రేజ్ చేసినటువంటి ప్రతి అబ్జెక్షన్కి కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆ తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు, లేదంటే వాళ్ళు విత్డ్రా చేసుకోరు కదా. ప్లస్ ఎవరైతే L2గా ఉన్నటువంటి కంపెనీ APSFLకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారో విత్డ్రా చేసుకోవటమే కాకుండా ఆ తర్వాత టెండర్స్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు టెండర్స్లో పాల్గొన్నారు, వర్కులు తీసుకున్నారు. ఇప్పుడు నిజంగా ఒక కంపెనీకే మేము మంచి చేయాలనుకున్నప్పుడు ఉదాహరణకు అనుకుంటే మరి ఆ కంపెనీ తర్వాత వర్క్లు ఎలా సాధించుకుందండి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే L2గా ఉన్నటువంటి కంపెనీ అనేక టెండర్స్ దక్కించుకుంది, వాళ్ళకి రావు కదా. వీఆర్ ఇంపార్షియల్, అందుకనే వాళ్ళకు కూడా తర్వాత వర్క్స్ చేశారు, ఫిర్యాదు వాపసు తీసుకున్నారు, కన్విన్స్ అయ్యారు అందరూ. అన్నీ కూడా ఇవాళ ఏంటంటే కేవలం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలండి, ప్రజల దగ్గర నుంచి ఆయన దూరం చేయాలి, ఆయన్ని కారాగారంలో నిర్బంధిస్తే వీళ్ళు చేసే దొంగ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవచ్చు అన్న కుట్ర ఇదంతా కూడా వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి ఏ ఆరోపణ వెనక కూడా సహేతుకమైనటువంటి ఆధారాలు లేవు. ఎస్, ఇప్పుడు అమర్నాథ్ గారు ఏవైతే కొన్ని అంశాలు ప్రస్తావించారో వాటికి సంబంధించి మొన్న ఆయన వైర్లు లేవు అన్నాడు, ఏదో ఇంత నష్టం జరిగింది అన్నాడు. వైర్లు ఎందుకు లేవో మొన్న మేము ఆధారాలు రిలీజ్ చేసాం, వాళ్ళు ఒప్పుకున్నారు మేము తీసిన మాట నిజమే అని చెప్పి. అదేవిధంగా ఆయన అదే అసెంబ్లీలో ఏదో డాక్యుమెంట్స్ గురించి లేదంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల గురించి సిగ్నం కంపెనీ గురించి మాట్లాడాడు ఆయన. ఇవాళ దానికి జవాబు చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఊరికనే వాళ్ళలాగా ఏమి కాగితం ముక్క లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క ఆరోపణని మేము ఇదే విధంగా తిప్పికొడతాం. ఇవాళ అమర్నాథ్ గారిని జవాబు చెప్పమనండి. ఏ మొన్న నేను రిలీజ్ చేసిన ఈమెయిల్స్ మీద అమర్నాథ్ గారు ఎందుకు మాట్లాడలా? ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు సంతకాన్ని చూపిస్తా ఉన్న ప్రపంచానికి ఇప్పుడు మాట్లాడమనండి. అమర్నాథ్ వచ్చి